నమస్తే అండి, నేను సూర్యకుమారిని. ఇప్పుడు ఈ సంవత్సరము పెట్టిన మొక్కలండి ఇవి, ఫ్లవర్స్ చాలా చక్కగా పూస్తున్నాయి. నేను నారు కొన్ని వాటికి నారు పోసాను, కొన్ని వాటికి నారు కొని తెచ్చానండి ఈ సంవత్సరము. అలాగా పాతేసిన చిన్న చిన్న మొక్కలు ఉన్నప్పుడు చక్కగా. ఇప్పుడు మనకి ఫ్లవర్స్ సీజన్ అండి, నవంబరు డిసెంబరు జనవరి కూడా మనకి చాలా బాగా ఫ్లవర్స్ వస్తాయి. మనం మెయింటైన్ చేస్తేనే ఆ ఫ్లవర్స్ మీకు కొంచెంగా మీకు అవి చూపిస్తూ, ఈరోజు సీతాఫలాలు హార్వెస్ట్ అండి, అవి కూడా చూపిస్తాను. మనం టెర్రస్ గార్డెన్లోని సీతాఫలాలు, మామిడికాయలు, మరి ఏ ఫ్రూట్స్నైనా, డ్రాగన్ ఫ్రూట్స్, ఈ ఫ్లవర్స్ అండి. ఇది తురకబంతి అంటారు వీటిని. ఈ ఫ్లవర్స్ మధ్యలో మీకు ఆపి చెప్తున్నాను. అంటే మనం డ్రాగన్ ఫ్రూట్స్ కానీ, ప్యాషన్ ఫ్రూట్స్ కానీ, అరటి గెలలు కానీ, యాపిల్ వేరండి, దానిమ్మ కాయలండి, తర్వాత నేను చెరుకు కూడా చాలా బాగా పండించుకోగలుగుతున్నాను టెర్రస్ గార్డెన్లో. ఇవన్నీ మనకు దొరుకుతున్నాయండి. జామ చెట్లు వేసాను, అవి కూడా మనకి ఇప్పుడు కాపు మీద ఉన్నాయి. టెర్రస్ గార్డెన్లో ప్రతి ఒక్క ఫ్రూట్స్ని, వెజిటబుల్స్ని, ఆకుకూరలని ఈజీగా పండించుకోవచ్చు. ఏదైనా కష్టపడకుండా రాదు, మనం కొంచెం కష్టపడితే దేవుడు మరి కాస్త సహాయం చేస్తాడనే అనుభవంతో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నా వీడియోస్ని. ఎవరికైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, మొక్కలు పెట్టుకోవాలనుకుంటే, మరి ఇప్పుడు వర్షాకాలం అండి, నర్సరీలో చాలా మంచి వెరైటీస్ వస్తూ ఉంటాయి, అవి తెచ్చుకుని మనం పెట్టుకుంటే చాలా చక్కగా మొక్కలు మనం పాతుకుంటే మంచిగా పెరుగుతాయండి. ఇది చూసారా ఈ ఫ్లవర్స్, ఇది మీరు చూడండి, సంపెంగులండి, పెద్ద సైజు బాగా పోస్తున్నాయి. కానీ ఈ సెంపింగ్ పువ్వు చాలా స్మెల్ వస్తుందండి. మరి ఎందుకనో నాకు ఈ ఫ్లవర్ అంతగా స్మెల్ రావట్లేదు, కారణం ఏంటో తెలియట్లేదు. అసలు ఈ గ్రీన్ సెంపింగ్ ఒక్క పువ్వు చెట్టునంటే విపరీతంగా వాసన వస్తుంది, ఎంత దూరమో వస్తుంది. అది ఎలాంటి ఎందుకు వాసన రావట్లేదండి నాకు, అదేంటో చూడాలి. మరి చెట్టు అటువంటిదా, లేకపోతే ఈ చెట్టుకి బలం లేక అర్థం కావట్లేదు. ఈ మొక్కకి ఫ్లవర్స్ మాత్రం చాలా బలంగా వస్తున్నాయండి. ఇదిగోండి, ఇప్పుడు నేను సీతాఫలాలు హార్వెస్ట్ చేస్తున్నాము. చెప్పాలంటే నాకు హార్వెస్ట్ చేయడానికి కూడా సమయం లేకుండా ఉన్నాము. అయినా మరి పండిపోయి ఇవి మనం టైంకి హార్వెస్ట్ చేయకపోతే రాలిపోతున్నాయి. ఇప్పుడు ఇప్పుడు నేను కోసేటటువంటిది, ఈ చెట్టు చిన్న చెట్టు అండి, దానికి అదే మడిలో పడి వచ్చింది, రెండే రెండు కాయలు ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేస్తున్నాము. ఆ తర్వాత ఇంకొక చెట్టు ఉందండి, అవి నేను వేసిన చెట్లు. సమ్మర్లోని దానికి మరి మిల్లీ బగ్స్ పెట్టేసి రెండు మూడు చెట్లు ఉన్నవి, భయంకరంగా చెట్లు పాడైపోతే మొత్తం కొమ్మలన్నీ కట్ చేసేసానండి. ఇప్పుడు ఈ చెట్టు అయితే మాత్రం దానికి అదే విత్తనం పడొచ్చిన చెట్టు. ఈ చెట్టుని రెండు కాయలు ఉన్నాయి, అవి నేను హార్వెస్ట్ చేస్తూ తర్వాత పెద్ద చెట్టు కూడా మీకు చూపిస్తాను. చెప్పేది ఏంటంటే, మరి మిల్లీ బగ్స్ వచ్చేసి విపరీతంగా చెట్లు పాడైపోయినాయండి. నాకు లాస్ట్ ఇయర్ ఎంతో కాపు వచ్చింది, కానీ ఒక్క కాయ కూడా నా చేతికి రాలేదు, అంతా కూడా నా మిల్లీ బగ్స్ పట్టేసేసి పాడైపోయినాయి. ఇంకా నేను కాయలతో పాటు చెట్లను శుభ్రం కొట్టేసామండి. కొట్టేసిన తర్వాత మరలా చీరు వచ్చి పోతొచ్చి చాలా చక్కగా కాయలు దిగినాయి. అవి ఇప్పుడు నేను కొన్ని తయారైనవి మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నానండి. అవి నేను అనుకోవడం ఒక 7-8 కాయలు దొరకచ్చు ఈరోజు, ఇంకా మిగతా అవి తర్వాత కోస్తాం. చూసారా సైజ్, చూసారా ఎంత బాగా కాస్తున్నాయని, నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఏముంది, మార్కెట్కి వెళ్ళి మనం కొనుక్కొని తెచ్చుకుంటే మనకు దొరుకుతాయి, కానీ మన చేతులతో మనం పండించుకున్న ఆ పండ్లు ఎంత తీయగా ఉంటాయో, ఎంత సంతోషాన్ని ఇస్తాయో, అది నేను అనుభవించి మీకు నేను షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఇవి మడుల్లోనే వేసుకోవడం లేదు, పెద్ద సైజు కుండీలు వేసుకున్న కాయలు ఇలా కాస్తాయండి. సీతాఫలాలు చాలా తీయగా ఉంటాయి. అంటే అంటే ఫ్రూట్స్ తీయగానే ఉంటాయని మీరు అనొచ్చు, కానీ టెర్రస్ గార్డెన్లో ఎలాంటి కెమికల్స్ వేయకుండా ఆర్గానిక్ వేలో పండించుకున్న చెట్ల పళ్ళు చాలా రుచిగా ఉంటాయి, కాయగూరలు చాలా తొందరగా ఉడికిపోతాయి. కాబట్టి ఎవరైనా సరే, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ప్లేస్ ఉన్నవాళ్ళు, పెద్దగా కూడా ప్లేస్ అవసరం ఉండదండి, చక్కగా టబ్స్లోని మనం పెట్టుకుంటే చక్కగా కాస్తాయి. ఇదిగో ఈ సీతాఫలాలు ఇక్కడ మేము కోసిన తర్వాత మరలా ఇంకొక పక్కన చెట్టు ఉందండి. నాకు లాస్ట్ ఇయర్ ఒక్క సీతాఫల పండు చేతికి రాలేదు. అన్ని 3 చెట్లు నాకు ఉన్నాయి మంచి చెట్లు, 3 చెట్లు కాయలు కాసినాయి,
ఒక్క చెట్టు ఒక్క కాయ నాకు తినడానికి దొరకలేదు. విపరీతంగా నాకు మిల్లీబగ్స్ పెట్టేసినాయండి. ఇంకా అప్పుడు నేను చెట్టు మొత్తం మొదలకి బోర్డు చేసేసాను, మొత్తం చెట్లన్నీ కొట్టేసేసాను, కాయలతోటి బయటపడేసాను నేను లాస్ట్ ఇయర్. ఆ వీడియో తీయవలసింది నాకు. ఆ చెట్లు చూసిన బాధలో నాకు అసలు ఏం తట్టలేదు. ఆ కాయలు ఎంత కాయ కాసిందో అని బాధ అనిపించింది. కానీ దేవుని దయ వలన ఈ సంవత్సరం నాకు ఆ ప్రాబ్లం లేదండి, చాలా చక్కగా కాసినాయి కాపు. అసలు అనుకున్నాను ఈ సంవత్సరం కాయవేమో చెట్లన్నీ బోర్డు చేసేసాం కదా, ఫుల్గా కట్ చేసేసాం కాబట్టి పెద్దగా కాపు రాదేమో అనుకున్నాను. కానీ త్వరగా పెరిగింది, పోతొచ్చింది, కాపు వచ్చిందండి. ఇప్పుడు అక్కడ ఒక చెట్టు అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఈ చెట్టు కోసము ఇక్కడ మేము నిచ్చెన వేసుకుంటున్నాము. ఇక్కడ మేము కోస్తున్నారు మా హస్బెండ్. ఏ చెట్టు కాయ అయినా సరే చాలా రుచిగా ఉంటుందండి. నాకు మడులు ఉన్నాయి కనుక మడుల్లో వేసాను నేను. మనం టబ్స్లో కానీ పెద్ద సైజు కుండీల్లో కానీ కూడా పెట్టుకోవచ్చండి, సీతాఫలాలు పండించవచ్చు. చాలామంది అలా కూడా పండించుకుంటున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా. ఏమీ లేదండి, తిని పడేసిన గింజలు నేను మొక్కలు మట్టిలో వేసాను. మొక్కలు వచ్చినాయి, అవి తీసి నేను మొట్టమొదటిలో కుండీల్లో పెట్టానండి. కుండీలో ఉన్నప్పుడు ఒక్కొక్క చెట్టు నాకు 4 కాయలు చొప్పున కాసినాయి. దానిని నేను మడులు కట్టినప్పుడు ఆ చెట్లు ఆ కుండీలో ఉన్న చెట్లనే మడుల్లోకి నేను షిఫ్ట్ చేసేసాను. ఆ విధంగా చూసారా, కాయ చెట్టునే పగిలిపోయిందండి. నాకు కొయ్యడానికి టైం లేక మనసు లేక అలా ఉంచేసాము. ఇంకా అవి పగిలిపోయినాయి. చాలా రుచిగా ఉన్నాయి కాయలు అయితే మాత్రము. నేను చేసే ప్రతి పనిని మీకు చూపిస్తున్నాను. నేను మట్టి కలపడము, మట్టి ఎన్ని పాళ్ళల్లో ఎలా కలుపుకుంటాను, కిచెన్ వేస్ట్తో నేను ఎలాగ మొక్కలకి మట్టి తయారు చేసుకుంటాను, తర్వాత నేను ఏమేమి ఇస్తాను, అవన్నీ కూడా నేను వీడియోస్లో పెట్టానండి. నా పాత వీడియోస్ మీరు ఒకసారి మీరు ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది. దాని ప్రకారంగా మీరు మట్టి తయారు చేసుకుని ఆ విధంగా కూడా పెంచుకోవచ్చండి. అంటే మాకు తెలుసా అంటే అనేవాళ్ళు నా వీడియోస్ దగ్గరికి వెళ్ళొద్దు, కానీ తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి. నేను చాలా మంచి పంటను తీసుకుంటున్నాను. నాకు దేవుడు ఇదంతా నా ఫలం, నా కష్టం కాదు, కష్టపడడం వరకు మానవిక ప్రయత్నము, ఆ ఫలాన్ని ఇచ్చేది కూడా దేవుడని నేను నమ్ముతానండి. దేవుని సహాయం లేకపోతే దేవుడు ఇచ్చేటటువంటిది ఈ మనకి ఆ గిఫ్ట్ మనకి దేవుడు ఇవ్వకపోతే మనకు రాదు. ఎంత సైజు నాకు ఎంత సంతోషం అంటే మంచి సైజులో హార్వెస్ట్ చేయగలుగుతున్నాం. చిన్న చిన్న కాయలు తక్కువ ఉన్నాయి, పెద్ద సైజు బాగా కాసినాయండి. ఇప్పుడు ఈ చెట్టు కాయలు, తర్వాత నేను మొత్తం చెప్పాను కదా 3 చెట్లు వేసానని, 2 చెట్లు కాపుకొచ్చినాయి. ఇంకొక చెట్టు నేను 2 కాయలు కోసాను, అది గింజపడి వచ్చిన మొక్క అనమాట అండి. ఇలాగ నేను ఈ సంవత్సరము సీతాఫలాలు చక్కగా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ప్రతి ఫ్రూట్స్ని మనం అన్ని ఫ్రూట్స్ని మనం గార్డెన్లో పండించవచ్చండి. కానీ నేను ఇంకా పనస మొక్క వేయాలనుకుంటున్నాను, అది నాకు దొరకట్లేదు. మంచి అంటు దొరికితే, అంటే గార్డెన్లో టెర్రస్ గార్డెన్లో పనస మొక్క వేయాలని ఆశ ఉంది, చూడాలండి. ఇప్పుడు మనము మొక్కలు తెచ్చుకోవడానికి, తర్వాత మనము టబ్స్లో కానీ లేదా మన కుండీల్లో కానీ పాతుకుంటే మనకి రాబోయే రోజుల్లో మంచి ఫలాలు మనం కోస్తాము. వర్షాకాలము మొక్కలు పెట్టుకుంటే అండి మనం ఏ మొక్క పాతినా త్వరగా పాతి పడుతుంది, తర్వాత నాటుకుంటే తొందరగా మనకి మొక్క రిజల్ట్ ఇస్తుందండి. వర్షాకాలంలో మొక్కలు తెచ్చుకుని పెట్టుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ఈ టైంలో ఫ్లవర్స్ కూడా చాలా, ఫ్లవర్స్ ప్లాంట్స్ కూడా బాగా దొరుకుతాయి నర్సరీలో, తెచ్చుకోండి. చాలా అందంగా ఉంటుంది గార్డెన్లోని. ఫ్లవర్స్ ఉండడం వల్ల మనకి హనీబీస్ వస్తాయండి, పాలినేషన్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, హ్యాండ్ పాలినేషన్ చేయవలసిన అవసరం ఉండదు. నేను ఎప్పుడు కూడా ఇంతవరకు ఏ మొక్కకి హ్యాండ్ పాలినేషన్ చేయలేదండి. నా గార్డెన్లో విపరీతంగా హనీబీస్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఫ్లవర్స్ బాగా ఉంటాయి నాకు, అందువల్ల హనీబీస్ వస్తుంటాయి. ఇదిగోండి ఈ చెట్టు నేను వేయలేదన్నాను కదా, ఈ చెట్టుని 2 కాయలు ఉన్నాయి, అవి ఇప్పుడు మేము హార్వెస్ట్ చేస్తున్నాం. ఇవ్వండి ఈరోజు వీడియో. మరి దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఫలాల కొరకు నేను దేవునికి థ్యాంక్స్ చెప్పుకోకుండా ఉండలేను కాబట్టి చిన్న ప్రేయర్ అండి. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందు యేసు ప్రభువా, మీకు వందనాలు ప్రభువా. నాకు ఇచ్చిన టెర్రస్ గార్డెన్ కొరకు స్థుతులు, ఇచ్చిన ఫ్రూట్స్ కొరకు వందనాలు దేవా. నిజంగా మా చేతితో మేము పండించుకుని
ఇలా తినగలిగే మహాకృప మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు. మా వాళ్ళే తండ్రి, టెర్రస్ గార్డెన్ కావాలనుకునే వాళ్ళకి, మరి అరేంజ్ చేసుకునే వాళ్ళకి మీ సహాయం దయచేయండి ప్రభా. మొక్కలను మీరే కనికరంతో జ్ఞాపకం చేసుకుని మంచి ఫలాలు నాకు ఇస్తున్నారు, రోగాలు లేకుండా కాపాడుతున్నారు, అందుకు స్థుతులు. ఇచ్చిన ప్రతి ఫలం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ముఖ్యంగా ప్రభా, మా యొక్క ప్రపంచంలో ఉన్న పరిస్థితులను జ్ఞాపకం చేసుకుని ప్రభా, యుద్ధాలు లేకుండా చేయండి తండ్రి, అనారోగ్యాలు లేకుండా చేయండి, భూకంపాలు రానివ్వద్దు ప్రభా, కృప చూపండి, మీ బిడ్డలపై ధైర్యాన్నివ్వండి. నన్న మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని మీ స్వాధీనంలో ఉంచుకుని మీరు మహిమను బహు భయంకరమైన కష్టాల్లో ఉన్న ప్రజలకు మీరు సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామంలో నాయన మా వ్యూవర్స్ని, మా సబ్స్క్రైబర్స్ని, మా కుటుంబాలను దీవించమని యేసు పుణ్యమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చూసారండి ఫ్రూట్స్, నేను ఈ యొక్క ఫ్రూట్స్ మొక్కలకి, అంటే ఇప్పుడు ఈ మడుల్లో ఉన్న వాటికి నేను స్పెషల్గా ఎలాంటి కేర్ తీసుకోలేదండి. మడుల్లో నేను మామూలుగా వేయించేటప్పుడు రెడ్ సాయిల్ వేయించాను, మాగిన పశువులు వేసాను. ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి చెప్పిన ఆ మడుల్లోనే మాగిన పశువులేరు వేస్తుంటానండి. లాస్ట్ సమ్మర్లో మాగిన పశువులేరువు అన్ని మడుల్లోనే వేసేసాను. మనం ఎలాగ పొలాల్లో వేసి మనం దున్నిస్తామో అలాగ నేను మాగిపోయిన పశువులు వేసేసి వదిలేసాను. ఇది ఇప్పుడు ఫలాల్లాక మనకి దొరుకుతున్నాయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి.